వివేక్ సాగర్ మన మ్యూజిక్ డైరెక్టర్. మీరే కాల్ చేయాలండి, నాకు అంత స్థాయి లేదు. మన ఆర్ఆర్ఆర్ గురించి, ఆర్ఆర్ గురించా? ఓకే, ఎత్తట్లేదు ఫోన్. అయిపోయి ఎత్తట్లేదే, సినిమా అయిపోయింది. వేరే మ్యూజిక్ డైరెక్టర్ లేడా? వేరే మీకు తెలిసిన మ్యూజిక్ డైరెక్టర్ బెస్ట్ ఎవరైనా ఉన్నారా? బెస్ట్ అంటే ఎవరమ్మా? ప్రపంచంలో ఉన్న డీజేలందరికీ అతనంటే కుళ్ళు, అతనే మన డీజే టిల్లు. డీజే టిల్లు, ఎస్. సరే రండి చూద్దాం. మనం కాల్ చేయనక్కర్లేదు, తలుచుకుంటే చాలు, ఒకసారి తలుచుకుందాం. డీజే టిల్లు ప్లీజ్ రండి, రండి. వెల్కమ్. హలో, నువ్వే కొద్ది దగ్గరికి వెళ్ళాలి, అందరు మైక్ వేసుకున్నావు. మైక్ ఉంది అవునవునండి. ఆర్ఆర్ కొట్టాలి సినిమాకి, రీ రికార్డింగ్ లాగా. లేదు, రీ రికార్డింగ్ అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనమాట. మరి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనొచ్చుగా, అంటే టెక్నికల్ టర్మ్స్ అని చెప్పి ఈ మధ్య ఆర్ఆర్ అన్నారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కరెక్ట్. మీరు ఏం చెప్తారు ప్రస్తుతం ఆపర్చునిటీ వైజ్? ఆర్టిస్ట్ నాకు అట్లా, మీరు ఆర్ఆర్ ఆర్ఆర్ఆర్ అంటే అట్లా కాదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వెనకాల కొట్టాలి మ్యూజిక్. ఊరికే జస్ట్ అట్లా జోక్ చేస్తున్నా, మీతోనే జోక్ చేస్తాం రాధిక. ఐ డోంట్ లైక్ దాట్, ఓకే, సారీ సారీ, ఐ ఓవర్ స్టెప్డ్. సో వాట్ వాజ్ దట్? సారీ అన్నారు. ఐ ఓవర్ స్టెప్డ్ అంటే రెండు అడుగులు ముందేసా, ఉన్న అడుగు దగ్గరనే ఉంటే మంచిగా ఉండేది. ఓకే ఓకే, ఎనీవేస్ ఇప్పుడు మనం ఈ సినిమాకి మ్యూజిక్ చేయాలా, చేసేద్దాం. ఎప్పుడు రిలీజ్? సెప్టెంబర్ 16. ఓ సారీ, ఇందాక అర్థమైంది, బాల్ కట్ చేసుకుంటారు. ఓకే, సో మూవీ టైటిల్ ఏంటి? అమ్మాయి గురించి మీకు చెప్పాలి. ఏ ఎవరు అమ్మాయి? ఎవరు అమ్మాయి? ఎవరు ఎవరు అమ్మాయి? తీరం మీద కనిపిస్తున్నాము. ఇక్కడ తీరం మీద, తెర మీద కనిపిస్తుంది. ఓకే, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పు. ఎందుకు చెప్పాలి? ఎవరు అడిగారు అంటే సినిమా చూసినాక మీరే అడుగుతారు. అవయా పెద్ద మనిషి, నేను ఇప్పుడు సినిమాకి మ్యూజిక్ కొట్టాలంటే నాకు చెప్పాలి కదా. నువ్వు నన్ను కూడా సినిమా చూడమంటే, సినిమా ఎవరు చూస్తారు? నేను మ్యూజిక్ కొట్టినాక చూస్తారు సినిమా. అవును, మీకు ముందు అమ్మాయి గురించి మీకు చెప్పాలి. అసలు ఎవరు అమ్మాయి? అమ్మాయి గురించి ఎందుకు చెప్పాలి? ఎవడు అడిగింది? అసలు ఇది ఏం పంచాయతీ? డైరెక్టర్ ఇక్కడ ఉన్నాడు, ఈ వాట్ ఇస్ ఇది? అస్సలు ప్రొఫెషనల్ గా అయితే నాకు అనిపిస్తుంది. ఇక్కడ అమ్మాయి. ఓకే, సో 100% అమ్మాయి గురించి మీకు చెప్పాలంటే మీరు అమ్మాయి. మీకు చెప్పాలంటే మీరు హీరో. మిమ్మల్ని సో అమ్మాయి గురించి మీకు చెప్పాలి, టైటిల్ బాగుంది. తాగుతారా కాఫీ? ఆపర్చునిటీ అనే మనం చెప్పొచ్చు. సుధీర్ అన్న కూడా నాకు పరిచయం చాలా